ప్రగతి భవన్కు ఫిర్యాదులట రిజర్వ్ స్థానాల్లోని మెజారిటీ సిట్టింగ్లకు సిట్టింగులు లోకల్గా ఉన్న బీఆర్ఎస్ లీడర్లతో సఖ్యత లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెట్టి వారికి ఇష్టమైన వ్యక్తులకే సిట్టింగ్లు ప్రయారిటీ ఇస్తున్నారని ప్రగతి భవన్కు కంప్లైంట్స్ అందాయి కొందరు ఎమ్మెల్యేలు కావాలనే గ్రూపు తగాదాలకు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎంల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్పై సీఎం కేసీఆర్ పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గుర్ దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణలు అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంపీ రాముల వర్గాల మధ్య వర్గపోరు విషయం పైన మా ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్టు సమాచారం ఇది పరిస్థితి ముఖ్యానికి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు ఎంపీలు ఇక ఎమ్మెల్యేలు అవుతారట ఎమ్మెల్యేలుగానే గెలిచే అవకాశం నాయనా అంటే వీళ్ళు పోయి ఎంపీలుగా ఏం గెలుస్తారు చెప్పండి క్లియర్గా తెలుస్తుంది రబ్బర్ చొప్పు రబ్బర్ చొప్పులు వేసుకొని తిరిగేటువంటి సుమన్ ఈ రోజున కోట్ల ఆస్తి వేల కోట్ల ఆస్తి ఎట్లా సంపాదించుకున్నారు ఆలోచించాలి ఒకసారి ఇప్పుడు ఎంపీగా ఒకసారి ఎంపీగా గెలిచిండు అయినప్పటికీ కూడా ఇక చూసిందే చూసి ఆయన పాలన కూడా చూసి నియోజకవర్గంలో మళ్ళీ ఓట్లు వేసే అవకాశం ఉన్నదా వేస్తారా బల్కాసుమన్కి బల్క్ మెజారిటీతో ఓడిపోవడం తథ్యం బల్కాసుమన్ బల్క్ మెజారిటీతో ఓడిపోతారు గువ్వల బాలరాజు కూడా గదే పరిస్థితి ఇట్లా చాలా ఎమ్మెల్యేలు వాళ్ళు నియోజకవర్గంలో ప్రజలని పట్టించుకోకపోవడంతో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి ఇటువంటి వ్యతిరేకత వస్తుంది